అన్న వ్యక్తి నక్స్లైట్ లో చేరతాను పర్మిషన్ ఇమ్మని చెప్పి రాష్ట్రపతికి లేఖ రాస్తారు. నక్స్లైట్ లో చేరడానికి రాష్ట్రపతి పర్మిషన్ అక్కర్లేదు. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, నువ్వైనా జాయిన్ అవ్వచ్చు. మా దళితుల్లోనే ఉన్నటువంటి మంత్రి విశ్వరూప్ గారు అండి, నాకు వెంటనే హాస్పిటల్ దగ్గరకు వచ్చి నాకు మా మాట ఇవ్వడం జరిగింది. నేను అరెస్ట్ చేస్తాను, నీకు న్యాయం చేస్తానండి. కానీ ఆయన కూడా ఈ విషయాన్ని నా కులముడు నా తమ్ముడు అని అనుకోకుండా ఆయన రాజకీయ పరంగా ఈ విషయాన్ని చేసి నన్ను నువ్వు నక్స్లైట్లో కలిసిపో, నీకేం భయం లేదు, నువ్వేం చేసేయాలనుకుంటున్నావు చేసే అని నన్ను ఉత్తేజితం పరిచేటువంటి ప్రోత్సాహం మాటలు మాట్లాడుతున్నారండి. ఈ విషయానికి నేను చాలా బాధపడుతున్నానండి. ఆయన అంటున్నాడు ఇదే విధంగా కొనసాగిపోయితే నక్సలైట్లు జాతర దళితులు అని చెప్పి అంటున్నారు. అయ్యా, దళితులు ఎవరు ఈరోజు చేరే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఒకవేళ నీకు దళితుల మీద ప్రేమ ఉంటే, దళితుల మీద నీకు మంచితనం ఉంటే, నువ్వు నిజంగా దళితుల పట్ల మాట్లాడడం ఉంటే ముందు నువ్వుగా నీ కుటుంబ వారసులు మొత్తం కూడా నక్సలైట్లో చేరి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడపని చెప్పేసి వారు నేను అడుగుతా ఉన్నావు. అదేవిధంగా మా దళితుల్లో ఉన్నటువంటి మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు గారు, వీళ్ళు కూడా నన్ను కించపరిచే విధంగా నువ్వు నక్సలైట్లోకి వెళ్ళి జాయిన్ అయిపో, నువ్వు కావాలంటే నీకు ఇంకా అనుచరులను తీసుకుని వెళ్ళు, రాష్ట్రం అంతా కూడా నక్సలైట్లని పెంచే పనిలో నువ్వు ఉండు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఈ విషయాన్ని కూడా నేను చాలా బాధపడుతున్నానండి. సరదాగా ఉంటే మీరు, మీతో ఉన్నటువంటి తెలుగుదేశం అనుచరులు, చంద్రబాబు నాయుడు కలిసి వెళ్ళిపోయి నక్సలైట్లో జాయిన్ అయిపోయింది తెలుసుకుని నాకు ఆర్థికంగా కుర్రాడు అన్నాడు, ఆర్థికంగా ఆదుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు స్పందించి నా ఆర్థిక పరిస్థితి గమనించి నాకు 2 లక్షల రూపాయలు సహకారం అందించారండి. వారికి నా వందనాలండి. వాళ్ళు ఏదో నాకు ఆర్థికంగా సహాయం చేసి నన్ను ముందుకు నడిపించాలని వాళ్ళు చూస్తుంటే వాళ్ళని కూడా నువ్వు వాళ్ళని నక్సలైట్లో వాళ్ళని కూడా జాయిన్ చేసే అని వాళ్ళని కూడా అవమానం చేసేలా మాట్లాడుతున్నాను. దీనికి చాలా బాధపడుతున్నానండి.